క్లెయిమ్ వచ్చిన వీడియోస్ని డిలీట్ చేయవచ్చా క్లెయిమ్ ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏదన్నా మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు క్లెయిమ్ అనేది వస్తుంది ఎవరు వేస్తారు ఆ క్లెయిమ్ ఆ మ్యూజిక్ ఓనర్ వేస్తారు సో ఆ క్లెయిమ్ వస్తే ఏంటంటే మానిటైజేషన్ ముందైతే ప్రాబ్లం ఏమి ఉండదు క్లెయిమ్ అలాగే ఉంటుంది మానిటైజేషన్ తర్వాత ఆ వీడియోకి ఏ రెవెన్యూ అయితే వస్తుందో అదంతా కూడా మ్యూజిక్ ఓనర్కి వెళ్ళిపోతుంది అన్నమాట సో అది క్లెయిమ్ అంటే క్లెయిమ్ వల్ల మన ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు దాన్ని షార్ట్స్లో క్లెయిమ్ వచ్చిందనుకోండి షార్ట్స్లో వస్తే కనుక ఆ వీడియోని డిలీట్ చేసేసి వేరే మ్యూజిక్తో అప్లోడ్ చేసుకోవడం బెటరు అదే మీకు లాంగ్ వీడియోస్లో క్లెయిమ్ వచ్చిందనుకోండి మీకు అదే వీడియోకి కనుక ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటే మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ అవ్వచ్చు అదే వీడియోకి ఎక్కువ వ్యూ ఎక్కువ అవర్స్ వచ్చి ఉండుంటే మానిటైజేషన్కి వెళ్తే మానిటైజేషన్ అవ్వదు ఫర్ సపోజ్ మీకు ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాలా మానిటైజేషన్కి ముందు తక్కువ వ్యూస్ ఏ ఉన్నాయి వేరే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి మీ ఓన్ కంటెంట్కి ఓకే మానిటైజేషన్ అయిపోయింది అనుకుందాం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో వైరల్ అయింది అనుకోండి అప్పుడు ఫీల్ అవుతారు మీరు ఆ రెవెన్యూ వచ్చిన వేస్ట్ కదా ఎందుకంటే మొత్తం మ్యూజిక్ ఓనర్కే వెళ్ళిపోతుంది అది రెవెన్యూ ఏం మీకు రాదు కదా సో అప్పుడు ఆ క్లెయిమ్ని మనం రిమూవ్ చేసేయచ్చు షార్ట్ వీడియోస్లో అయితే చేయలేము బట్ లాంగ్ వీడియోస్లో అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట ఆ క్లెయిమ్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను క్లియర్గా ఉంటుంది సో ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఎట్లా రిమూవ్ చేయాలి క్లెయిమ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా రెస్ట్రిక్షన్స్లో కాపీ రైట్ అని చెప్పి వచ్చింది ఇక్కడ సి డీటెయిల్స్ క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మీ ఛానల్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు ఇదేమీ స్ట్రైక్ కాదు అని చెప్పి వస్తుంది సో ఛానల్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు బట్ మీకు మానిటైజేషన్ తర్వాత కూడా ఒకవేళ ఆ వీడియోకి ఏదైనా రెవెన్యూ వస్తే అది ఎవరైతే క్లెయిమ్ వేశారో వాళ్ళకే వెళ్తుంది అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్యూట్ అని చెప్పి ఉంది కదా డిస్ప్యూట్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీకు ఈ ఆడియో యూజ్ చేయడానికి రైట్ ఉన్నా కూడా క్లెయిమ్ వేస్తే కనుక అప్పుడు డిస్ప్యూట్ క్లిక్ చేయాలి మనకేం రైట్ లేదు కదా అది యూజ్ చేయడానికి సో ఇక్కడ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ సో మీరు కనుక ఆ ఆప్షన్ క్లిక్ చేశారు అంటే ఏ పార్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సెవెన్ సెకండ్స్ నుంచి నైన్టీన్ సెకండ్స్ వరకు మ్యూజిక్ ఉందన్నమాట సో మనం ట్రిమ్ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ కనుక క్లిక్ చేస్తే ఆ సెవెన్ సెకండ్స్ నుంచి నైన్టీన్ సెకండ్స్ వరకు వీడియో అనేది మొత్తం పోతుంది ఆ పాట్ మొత్తం పోయి మిగతా వీడియో ప్లే అవుతుంది అనమాట అలాగే మ్యూట్ సాంగ్ మ్యూట్ సాంగ్ కనుక క్లిక్ చేసాము అంటే ఆ సెవెన్ సెకండ్స్ నుంచి నైన్టీన్ సెకండ్స్ వరకు మ్యూట్ మ్యూట్ అయ్యి ప్లే అవుతుంది అనమాట మిగతా అంతా ఏదో ఏ మనం ఏ మ్యూజిక్ అయితే ఇచ్చామో లేదా ఏ వాయిస్ అయితే ఇచ్చామో అదైతే ప్లే అవుతుంది సో ఇప్పుడు మనం రీప్లేస్ సాంగ్ క్లిక్ చేసుకోవాలన్నమాట సో రీప్లేస్ సాంగ్ అయితే ఇక్కడ మనకి అన్నీ కూడా ఆడియో మ్యూజిక్ లైబ్రరీ అంటే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్లో ఉంటాయి కదా సో ఆ మ్యూజిక్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట వీటిల్లోవి వీటికేం మనం క్రెడిట్ ఇవ్వాల్సిన పని లేదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా సో మీరు విని ఇక్కడ లెఫ్ట్లో ప్లే సింబల్ ఉంది కదా సో అది విని మీరు ఏ ఆడియో కావాలంటే ఆడియో అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఒకటైతే ఇక్కడ యాడ్ అని చెప్పి ఉంది కదా జస్ట్ ఆ యాడ్ క్లిక్ చేసుకోండి ఇలా యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోర్షన్ అండ్ లెంత్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి వస్తుంది అంటే ఏంటంటే మొత్తం కవర్ అయిందా లేదా ఆ కాపీ రైట్ ఏ పార్ట్లో అయితే వచ్చిందో ఏ సెకండ్ నుంచి ఏ సెకండ్ వరకు అయితే వచ్చిందో ఆ సెకండ్ అంతా కూడా కవర్ అవుతుందా లేదా చూసుకోమంటుందనమాట సో ఇది మొత్తం మనకు కవర్ అయింది అండ్ ఆ రెడ్ కలర్ కూడా పోయింది కదా ఇందాక రెడ్ కలర్ లాగా వచ్చింది కదా అది సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం వీడియో అంతా కూడా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట మొత్తం మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సో మీరు వీడియో మొత్తం కూడా సాంగ్ పెట్టారు మొత్తానికి క్లెయిమ్ వచ్చిందనుకోండి అప్పుడు ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట వీడియో యాజ్ టీస్ అలాగే ఉంటుంది బట్ ఆడియో మాత్రం మనం ఇప్పుడు ఈ మ్యూజిక్ ఉంది దీన్ని మనం మొత్తం వీడియో అంతా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు ఇట్లాగా సో ఇది వచ్చి ఫార్టీ త్రీ సెకండ్స్ వీడియో అనమాట సో ఇట్లా స్టార్టింగ్ నుంచి పెట్టుకుని చివరి వరకు కూడా ఇలా డ్రాగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా ఇదే మ్యూజిక్తో ప్లే అవుతుందనమాట అండ్ మనకి క్లెయిమ్ కూడా పోతుంది జస్ట్ ఇక్కడ సేవ్ అయితే చేసేయండి అండ్ ఇది ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ మానిటైజేషన్ రిస్ట్రిక్షన్స్ అవి కూడా సక్సెస్ఫుల్గా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాతే చూపిస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఇక్కడ జస్ట్ సేవ్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ ఇది సేవ్ అయ్యే వరకు కూడా ఆడియన్స్ ఓల్డర్ వెర్షన్ ఏదైతే ఉందో అంటే సాంగ్ ఉండే వెర్షన్ ఉంది కదా సో ఆ వర్షనే చూస్తారు అని చెప్పి కనిపిస్తుంది అనమాట ఇక్కడ సో జస్ట్ దీన్ని అయితే క్లోజ్ చేసేయండి సో ఇప్పుడు ఇక్కడ కంటెంట్లో చూసా చూసినట్లయితే కనుక ఇది ప్రాసెసింగ్లో ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ వన్ చెకింగ్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది కదా ఇప్పుడు అని చెక్కింగ్ అని వస్తుంది అండ్ ఫైనల్గా నన్ను అని వచ్చింది సో మనకి కాపీ రైట్ అనేది పోయిందనమాట ఇప్పుడు లాంగ్ వీడియోస్లో సో ఇప్పుడు మనం మనం ఏ మ్యూజిక్ అయితే పెట్టామో అదే మ్యూజిక్తో అయితే ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట వీడియో కూడా సో ఇట్లా రిమూవ్ చేసుకోవాలండి క్లెయిమ్ని లాంగ్ వీడియోస్లో అయితే కనుక సో చూసారు కదా ఇలా రిమూవ్ చేయాలండి ని